First of all, media valandarki, a very, very, very big thank you, Andy. Idi ante oka cinema kadu. Nenu cheptunnanu Arjun Suravaram movie oka cinema kadu, oka experience idi. And idi mana media vallu em cheyagaltaro mana chetlo unna power chupiche cinema idi. Ante media ni madhya koncham teespayarestunnaru, TRP kosam pani chestaru ani cheptunnaru gaani. I want to tell all the media friends here, prati media person ki ekkadunna gaani, print gaani, TV gaani, electronic gaani, web gaani, ee media person kuda nenu cheppadalindi okate nundi, mana chetlo power undi, adi meeku telusu. People ki manam adi upayogapadetattu meeru already chestunnaru, but ee cinemalo aa point manam public kuda cheppanadu. Inta manchi pani media chestundi day to day, manam pattichukotledu, but ee roju ee cinema chusin tarvata chaala mandi phone chesaru. Phone chesi they were just saying one thing, it's hit, super hit, blockbuster, ఈ మాటలు కామన్ వస్తున్నాయి కానీ ఒకటి మాత్రం చెప్తున్నారు, రెస్పెక్టబుల్ ఫిలిం అని చెప్తున్నారండి. ఈ సినిమా ద్వారా నేను మా టీం పొందింది కలెక్షన్స్ అవన్నీ పక్కన పెడితే ఈరోజు మా సినిమాకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. మేము చేసిన ఈ అటెంప్ట్ టు గెట్ దిస్ పాయింట్ అక్రాస్, ఎందుకంటే ఒక స్టూడెంట్ కానీ ఒక ఫ్యామిలీ కానీ ఒక పీపుల్ సఫర్ అవుతున్నారండి బయట, ఆ సఫరింగ్ని మేము బయట పెట్టడానికి ఈ సినిమా తీసాం. అండ్ ఆ సఫరింగ్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ ఏదైతే ఉందో, పీపుల్ వరకు వెళ్ళింది, దాని సొల్యూషన్ కూడా చూపించాం. మామూలుగా ప్రాబ్లం చూపించి సొల్యూషన్ చూపించారు, ఈ సినిమాలో సొల్యూషన్ కూడా ఉంది. అండ్ ఐ బిలీవ్ అందుకే ఈరోజు ఈ సినిమా యునానిమస్గా, అంటే ఎక్కడ నెగిటివిటీ ఎక్కడ, యునానిమస్గా సినిమా బాగుందని టాక్ వచ్చింది. అండ్ అసలు ఇంకా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు నిజమే అండి, బికాస్ మా సినిమాని సపోర్ట్ చేసింది డే వన్ నుంచి మా బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ వాళ్ళు. అండ్ వాళ్ళు హ్యాపీగా ఉండి సార్ ఇంకా చూసుకొని అవసరం లేదు సార్, హ్యాపీగా ఉంది సార్ అని చెప్పేసి ఫోన్ చేస్తారు. నాన్ స్టాప్ ఇవ్వ అవుతుంది, టాప్ ప్రొడ్యూసర్స్, టాప్ డైరెక్టర్స్ నాకు ఫోన్ చేసి విషెస్ చెప్తున్నారు. ఒక డైరెక్టర్ అయితే ఒక ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ కాల్ మీ అండ్ విష్ని, అండ్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. సో అల్లూరు గారు అండి, ఆయన చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ సార్ మాకు పర్సనల్గా విషెస్ చెప్పారు. అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కాల్ మీ అండ్ ఎవ్రీబడి అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన హైకోర్టు లాయర్స్ నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి సార్ ఇక్కడ మొత్తం మీ టాపికే మాట్లాడుతాను. సో రైట్ నౌ అర్జున్ సురవరం ఇస్ టాపిక్, హాట్ టాపిక్ ఇన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడున్నా కానీ ఇదే మాట్లాడుకుంటారని చెప్తున్నారు. సో ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పీపుల్ ఉన్నారు. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారు ఈ సినిమా నాకు ప్రొడ్యూస్ చేసి నాకు తీసుకొచ్చినందుకు. అండ్ ఆయన చెప్పాలి ఒక్కొక్క విషయం చెప్పాలండి, ప్రతి సినిమా వెనకాల గొడవలు జరుగుతాయి. నేను మా డైరెక్టర్ చాలాసార్లు కొట్టుకున్నాం, ఆర్గ్యుమెంట్ చేసాం, వాట్ ఈస్ దిస్ సార్ అని చెప్పేసి అలవాటైపోయింది. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఎన్ని చేసినా కానీ నేను ఒకరోజు ఎందుకు చెప్పాను మధు గారికి, సార్ మధు గారు డైరెక్టర్ ఏంటి సార్ పిక్చర్ విడిగా ఖర్చు పెడుతున్నాడు, అదే వాళ్ళ పర్పస్ అండి, అది కొంచెం చూసుకోండి సార్, 6 షూటింగ్ అయిపోతుంది, 9 షూటింగ్ 10 అయిపోతుంది, ఇలా అయితే అంటే మధు గారు ఒకటే మాట అన్నారు, డైరెక్టర్ని డిస్టర్బ్ చేయొద్దు నిఖిల్, మనం డైరెక్టర్ చేయాల్సిన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇట్ ఇస్ మై జాబ్ టు లైక్ మేక్ షూర్ ఇస్ కంఫర్టబుల్, దట్ ఈస్ ద బిగ్గెస్ థింగ్ అండి. అవన్న బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మధు గారు, బికాస్ ఆయన సినిమాకి కాంప్రమైజ్ ఎక్కడా చేయలేదండి. పబ్లిసిటీ దగ్గర నుంచి, సినిమా మేకింగ్ దగ్గర నుంచి, మాకు నాగేడు లాంటి ఫెంటాస్టిక్ యాక్టర్స్ లేవని అందరు సినిమాకి కావాల్సిందంతా ఆయన ఇచ్చారు. సో ఇట్ ఈస్ అ బిగ్ సక్సెస్ అండ్ క్రెడిట్ టు హిమ్ ఫర్ ఈ సినిమా బాగావడానికి. అండ్ రాజ్ కుమార్ గారు ఆయన ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు, లైక్ స్టోరీ రైటర్ అన్నారు, డైలాగ్ రైటర్ అన్నారు, తెలియదు బట్ అన్ని ఇప్పుడు నన్ను మల్టీ టాస్కింగ్ అయినా హీ వాజ్ మల్టీ టాస్కర్. అండ్ అలాగే మా డైరెక్టర్ సారీ సార్ మధ్యలో ట్రబుల్ వల్ల ఈరోజు సక్సెస్ అంటే ఆయనకి ఇచ్చిన హగ్ విల్ షో హౌ మచ్ ఐ లవ్ హిమ్. అండ్ నన్ను ఒక 2 ఇయర్స్ తర్వాత ఎక్కడ పోతే వచ్చిన వాడ సినిమా వాజ్ మై బిగ్ హిట్ ఫర్ మీ, కేశవ కిరాక్ పార్టీ కూడా ఆడాయి కానీ నేను ఎప్పుడు ఇంత నవ్వుతూ హ్యాపీగా లేను, బట్ ఈరోజు అర్జున్ సురవరం మూవీ మళ్ళీ నన్ను సంతోషంగా నవ్వుతూ నా మొహం మీద ఒక స్మైల్ పెట్టింది ఈ సక్సెస్ తోటి. అండ్ ఇట్ ఇస్ నాట్ అ నార్మల్ ఫిల్మ్ అండి, ఇట్స్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కొన్ని ఎక్స్పీరియన్స్. అలాగే నాగేంద్ర గారు థ్యాంక్ యూ సార్, మీరు ఈ సినిమాని లాస్ట్లో హీరో నాకు వచ్చారు కాబడారు. సో ఆ క్లైమాక్స్ ఏంటో అన్నది మీరు థియేటర్లో చూడాలి. అండ్ మీరు ఒక డైలాగ్ చెప్తారు సార్, అంటే ఎవ్రీ ఇయర్ ఇంతమంది రిపోర్టర్స్ చనిపోతున్నారు, అసలు కూర్చో సార్, ఇంతమంది రిపోర్టర్స్ చనిపోతున్నారు కానీ ఒక్క రిపోర్టర్ చనిపోయిన పేరు కూడా మనకు తెలియదు ఎందుకు. సో మీరు రిపోర్టింగ్ వాళ్ళు ఏం సాధించలేరా అంటారు, బట్ ఒక్కసారి ఆయన పాయింట్ తెలిసిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్క్ బ్యూటిఫుల్గా రాశారు మన డైరెక్టర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వాట్సన్, గ్రేట్ జాబ్, అండ్ వెల్కమ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మన ఖైదీ సినిమాలో చేశారండి, అండ్ ఇప్పుడు మన సినిమాలో. అండ్ ఖైదీ గురించి మాట్లాడితే నాకు చాలా ఇష్టమైన సినిమా అది, బట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ ఆ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ రోజు అర్జున్ సువరం సినిమా కూడా ఇంత హిట్ అయ్యి జనాలు మాట్లాడుకుంటున్నారండి, ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్
బేసిగా టెన్షన్ ఫిల్ ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాకి తీసుకెళ్ళాడు శామ్ సిఎస్. సో శామ్ బ్రో వెరర్ కెనడాలోని మీకు పెద్ద థ్యాంక్స్, సినిమాకి పెద్ద సినిమాలో చూపించావు అండ్ ఆబ్వియస్లీ కన్నే కన్నే వైరల్ అయిపోయింది. అండ్ కన్నే కన్నే అంటే మా లావణ్య త్రిపాఠి, షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ టు అర్త్ హంబుల్ యాక్ట్రెస్ ఐ హావ్ మెట్. మామూలుగా హీరోయిన్స్ అనగానే మనం అనుకుంటాం కొంచెం డెలికేట్గా అలా ఉంటారని, బట్ ఎప్పుడు పిలిచినా ప్రమోషన్కి వచ్చింది, ఏ షార్ట్స్ ఏమైనా చేసింది, స్టంట్స్ తనే చేసింది. సో షీఈస్ అన్ ఆల్రౌండర్, యూఆర్ అ ట్రూ ఆల్రౌండర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ యాక్టెడ్ ద ఫిల్మ్ విత్ యూ. అండ్ ఈరోజు మనిద్దరం ఒక సక్సెస్ఫుల్ పేరింగ్ లా నిలిచిందాం. సో ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ ష్యూర్ దట్ చాలా చాలా సినిమాలు చేస్తాం. అండ్ రాజ్ కుమార్ గారు అర్జున్ సురవరం పార్ట్ 2 కూడా అయితే చెప్పాడు, ఇలా ఒక మీడియా పవర్ ఏంటో చూపిస్తూ సీక్వెన్స్ కూడా తీద్దామని ప్లాన్ లో ఉన్నాను. అండ్ ఆది గారు ఫస్ట్ డే నుంచి ఇది మాత్రం నేను స్పెసిఫై చేయాలండి, మీడియా వాళ్ళు ప్లీజ్ ఆయన గమనించండి, ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, ఆది గారు హీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే మా గొడవలు ఉంటుంటే కదా డైరెక్టర్కి, మాకు ఎన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ సహనంతో ఓర్పుతో స్క్రిప్ట్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చిన పర్సన్ ఆది గారు. సో థ్యాంక్ యూ ఆది గారు. ఈరోజు సినిమా సక్సెస్ అయింది, వన్ అండ్ హాఫ్ ఇయర్ మీ కష్టం కనబడుతుంది. సో ఇదంతా అందరు కష్టం అండి, ఎవ్రీబడి హెస్ వర్క్ టువర్డ్స్ అ ఫిల్మ్. అండ్ నా రిక్వెస్ట్ ఒకటే, నా మనీ ఒకటే, ఈ సినిమా పబ్లిక్ తీసుకెళ్ళండి ఒక్కసారి, అంటే ఏదో కలెక్షన్స్ కోసం అవన్నీ తర్వాత వస్తాయండి. నా శేఖకండ గారు చెప్పారు సరస్వతి దేవి ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. మా సినిమాలో కంటెంట్ ఉంది, మా సినిమాలో దమ్ ఉంది, మా సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇప్పుడు కలిసి నేను పర్సనల్ థ్యాంక్స్ చెప్పబోతున్నాం, ఎందుకంటే ఈ సినిమా డిలేస్ ఏదో చిన్న చిన్న హర్డల్స్ని దాటుకుంటూ వస్తుంటే ఆయన వచ్చి మామల్ని సినిమాని అలా తీసి పైకెత్తారు. సో ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆయన ఒక పదం అన్నారండి, ఎడ్యూటైన్మెంట్. ఎడ్యూటైన్మెంట్ అంటే ఎడ్యుకేషనల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో రెండు ఉన్నాయి. నేను మిమ్మల్ని కూడా కోరుకునేది ఏంటంటే ఇదే ప్రమోట్ చేయండి సినిమాని ప్లీజ్. ఎడ్యుటైన్మెంట్ సినిమాలు చాలా తక్కువ వస్తాయి, తక్కువ వచ్చినప్పుడు మీరు ప్రమోట్ చేయాలి. అండ్ ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ మేక్ ఎవ్రీబడి వాచ్ దిస్ మూవీ. నేను నిజం చెప్తున్నాను అంటే వాస్తవం చెప్తున్నాను, అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ఏ సినిమా డిలే అయినా సక్సెస్ఫుల్ కొట్టడం చాలా రేర్. అలాంటి ఒక రేర్ అకరెన్స్ ఈరోజు జరిగింది. ఇట్స్ అ మిరకుల్ దట్ వీ హ్యావ్ అచీవ్ ది సక్సెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద హర్డల్స్. సో అండ్ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ సంతోష్ గారు. అది నా బాడీలో ఇప్పటికీ ఒక దయ్యంలాగా వచ్చి అండ్ నన్ను కదిలించి చేశారు. అండ్ నిజంగా రాక్షసుడేనండి, నీకు అర్థం కావట్లేదు. సో బట్ హీస్ గివెన్ ద బిగ్ హిట్ అండ్ దిస్ ఫిలిమ్స్ సోల్ క్రెడిట్ ఫర్ ఆల్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ కోస్ టు హిమ్. సో సంతోష్ భాయ్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఎవర్ హర్ట్ యూ, బట్ ఈరోజు దగ్గర మీద చెప్తున్నాను దట్ దిస్ సక్సెస్ ఈస్ యువర్స్ అండ్ నా కెరియర్లో హ్యాపీ డేస్ ఒకటి, ఎక్కడి ప్రదర్శన ఒకటి, ఇలాంటి పెద్ద పెద్ద హిట్స్లో ఇది ఒక పెద్ద హిట్గా నిలుస్తుంది అండ్ అది మీకు తెలిసిపోతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్. మీరు సినిమా ప్రమోట్ చేశారు, ఎక్స్టర్నల్ రివ్యూస్ ఇచ్చారు, సో ఆ రివ్యూస్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ మమ్మల్ని హెల్ప్ చేయండి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.